దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభును మన రక్షకుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, మీరందరూ కూడా బాగున్నారమ్మా. మీరు బాగుండాలని ఎప్పుడు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని విశ్వసిస్తూ, మరి ఈరోజు ఉదయకాల ముందు దేవుడు తన మహా ఉచితమైన కృపను బట్టి మరొకసారి తన పరిశుద్ధమైన జీవం కలిగిన మాటలను పంచుకునడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం ముందు మనం డెడ్ ఆర్ అలైవ్, చనిపోయినా లేదా బ్రతికినా అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూద్దాం, ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 25వ అధ్యాయము 19వ వచనము. అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు, ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకం ముందున్న పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాల సమయమున ప్రభువ, ఏ యోగ్యత అర్హత నాలో మాలో లేకపోయినా సజీవులనుగా మమ్మ నుంచి నీ పరిశుద్ధమైన మాటలను ధ్యానించుడికిచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రాలు. చదువుబడిన లేఖనం ద్వారా నా యేసయ్య మా జీవితాలను మీరు మాట్లాడి బలపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరిచి మహిమ పొందమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడుగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వినయముతో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినా లేదా బ్రతికినా, డెడ్ ఆర్ అలైవ్ అనేటువంటి ఈ ఒక అంశమందు మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. చదివిన లేఖనం ప్రకారంగా అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయం 19వ వచనాన్ని మనం వివరించడానికి ముందుగా ఈ యొక్క పుస్తకాన్ని గుర్చున్నటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఈ అపొస్తలుల కార్యాలకు మరొక పేరు కూడా ఉంది, అదేమనంటే పరిశుద్ధాత్మ కార్యములు అని. ప్రిలరా, అపోస్తులు అంటే ఎవరు అంటే పంపబడిన వారు, వన్ హూ సెంట్ అవుట్ బై గాడ్. ఎవరైతే పంపబడ్డారో దేవుని చేత ఆయన పని కొరకు వారిని అపోస్తులు అని అంటారు. ఈ అపోస్తలుల కార్యములలో మొత్తం 28 అధ్యాయాలు ఉంటే 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా మనకి ఇద్దరు అపోస్తులు యూదుల మధ్య చేసిన పరిచర్య మనకు కనబడుతుంది. ఎవరంటే వారు పేతురు, యోహానులు. 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకే కూడా. అయితే 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా ఆఖరి వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, అతడే పౌలు. అన్ని జనుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు ఇతడు. వాస్తవంగా చూస్తే ప్రియులరా, క్రైస్తవులకు పూర్తి వ్యతిరేకి, పరిసయుడు. ఎంతో నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఇతడొకడు, బట్ కానీ యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించినటువంటి వ్యక్తి కాదు. ఆ విధంగా అంగీకరించిన వారిని హింసించాలని, హింసిస్తూ తనున్న ప్రాంతంలోనే మాత్రమే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా, ఇతర దేశాలలో కూడా, దమస్కు అనే ప్రాంతాల్లో కూడా వెళ్ళి క్రైస్తవుల్ని హింసించడానికి, చెరలో బంధించడానికి పత్రికలను తీసుకుని ఆయన వెళ్తూ దేవుని సన్నిధి చేత ఎన్కౌంటర్ చేయబడి, సంధింపబడి, మారు మనస్సు పొంది ప్రభువుకు ఒక పాత్రగా, ప్రత్యేకంగా అన్యజనుల మధ్య రక్షణ సువార్తను ప్రకటించేటువంటి ఒక పాత్రగా దేవుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే తన జీవితాన్ని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, లాభము అనేటువంటి విధంగా కంప్లీట్గా డెడికేట్ చేసుకున్నాడు పౌలు, ఆ విధంగా తను తను ప్రతిష్ఠించుకున్న ఆ దినము నుండి ప్రియులారా, ఇతని జీవితంలో ఎన్నో శ్రమలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ప్రకటించుటను బట్టి పలుమార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, చీకటి గుహలో బంధింపబడ్డాడు, దిగంబరిగా చలికి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా ఆదరించేవారు కాదు తను వెళ్ళినటువంటి సువార్త ప్రయాణాల్లో. నేటి దినాల్లో అయితే ప్రియులారా, మనం ప్రయాణిస్తున్న మంచి మంచి వాహన సౌకర్యాలు ఉన్నాయి మనకి, కానీ ఆనాడు అపోస్తుల్లో అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులు, అపోస్తులు పరిచర్య జరిగించిన దినాలలో కాలి నడకన అపోస్తులైన పౌలు చేసిన ఒక సువార్త ప్రయాణాల్లో, 3 సువార్త ప్రయాణాలు ప్రప్రథమంగా ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. చాలా దూర ప్రాంతాలైన
ఖాళీ నడకన వెళ్తూ కొన్ని వందల సంఘాలను అపొస్తలుడైన పౌలు కట్టినట్లుగా మనం చూస్తాం, కొంతమంది శిష్యులను తయారు చేసినట్లుగా. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడి ఉదయకాల సమయమందు మన అంశమునకు సంబంధించి ఈ పర్టికులర్గా చదువుకున్న అపొస్తలుల కార్యాలు 25:19 ఇక్కడ పౌలును ఒక సభ ముందు నిలబెట్టారు, ఫేస్తు అనేటువంటి ఆ దేశ అధికారి దగ్గరికి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారు, అగ్రిప్ప ముందు అతన్ని నిలబెడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే శిక్షించాలని, అతనికి మరణశిక్ష విధించి చంపాలని. అదేమని వారు మోపుతున్న నేరం ఏంటంటే, ఇతడు వేరొక కొత్త మతాన్ని గురించి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు, ఇతడు పూర్తిగా మనకు విరోధి, శత్రువు అనే విధంగా ఆయన మీద అనేకమైనటువంటి నేరారోపణలు మోపుతున్నారు. బట్ కానీ అక్కడ అర్థమైంది ఏంటయ్యా అంటే, ఆ ఫేస్తుకు కానీ అగ్రిప్పకు కానీ పౌలు పట్ల వారు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి కూడా కారణం కాదు. అయితే వాళ్ళలో వారేమనుకుంటున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇదిగో, అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడిను. 18 అంటున్నాడు చూడండి, నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటైనను అతని మీద మోపిన వారు కారు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు కానప్పటికీ కూడా పౌలును దేవుడు అపోస్తలుడుగా ఏర్పరచుకున్నట్టుకు ఒక ప్రత్యక్షత, అతనికి నేరుగా ప్రత్యక్షతను ఇవ్వటం, దేవుడు అతన్ని ఏర్పరచుకోవటం. అందుకని అంటాడు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను అపొస్తలుడు అనబడడానికి అర్హుడను కాను, అయినప్పటికీ కూడా దేవుడు నాకు అట్టు కృపనిచ్చాడు, పాపులలో ప్రధానుడును అని చెప్పి తను తాను తగ్గించుకుని ప్రభు పరిచర్య జరిగిస్తున్న ఈ పౌలు ఇక్కడ క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, ఆయన మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ సిలువ వేయబడిన క్రీస్తు సమాధి నుండి పునరుద్ధానము చెందిన వాడుగా ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు, బ్రతికి ఉన్నాడు అని ఆయన గురించి ప్రకటిస్తున్నందుకు ఇప్పుడు పౌలును ఎక్కడ పెట్టారంటే, ప్రియులరా, శిక్షించడానికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన వారు, యేసయ్యను నమ్ముకున్న వారికి కూడా పునరుద్ధానము అనేటువంటిది మింగుట పడని విషయంగా, అంటే వారికి అర్థం కాని సంగతిగా, నమ్మ శక్యము కాని విషయంగా ఉంది చాలామందికి. నిజంగా పునరుద్ధానం ఉందా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా? అసలు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన మాట నిజమేనా, వాస్తవమేనా, లేక ఆయన శిష్యులు ఆయన దేహాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోయారా సమాధుల నుండి, ఖాళీ సమాధి కనబడే విధంగా ఆయన లేచాడు అని చెప్పడానికి ఆ విధంగా చేశారా అని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే అపోహలు కూడా ఉన్నాయి, కొంతమంది ప్రయత్నించారు కూడా దాన్ని నిరూపించడానికి. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడి ఉదయకాల సమయం నందు దేవుని వాక్యమును వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మరణానికి తగింది ఏది చేయలేదు ఆయన, కానీ ఆయన 40 వయసు రాకముందే ఆయనకు చనిపోతాడని ఆయనకు తెలుసు. అంతేకాదు ప్రియులరా, ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన ఎంతో ప్రేమించిన ఆ శిష్యులలో ఉన్నటువంటి ఒకడు ద్రోహం చేస్తాడని కూడా ఆయనకు తెలుసు, ఆయనను ముద్దు పెట్టి అప్పగిస్తాడని తెలుసు. అంతేవిధంగా ప్రియులరా, ఏ విధమైన మరణాన్ని ఆయన పొందుకోబోతున్నాడో కూడా తెలుసు, సిలువు మరణం, సిలువును మోయబోతున్నాడని, సిలువు మరణం పొందబోతూ ఉన్నాడని కూడా ఆయనకు తెలుసు. అంతేకాదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి లెగుస్తానని ఆయనకు తెలుసు, సమయం కూడా తెలుసు, 3 రోజుల తర్వాత తిరిగి లెగుస్తానని. ఇదంతయు కూడా తెలిసే తన్ను తాను మన కొరకు ఒక బలి అర్పణగా అర్పించుకున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడానికి, మనలను తన పునరుద్ధానం శక్తితో నింపి మనము తండ్రి అయిన దేవునితో కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి మరలా కట్టడానికి, ఆ సంబంధాన్ని మనకి కలిగించడానికి. అమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమందు యేసుక్రీస్తు ప్రభును సిలువ వేచిన తర్వాత ఆయన శిష్యులు ఎక్కడ వచ్చి మరలా ఆ దేహాన్ని ఎత్తుకుపోయి
దొంగతనంగా ఆయన తిరిగి లేచాడు అని చెప్పి క్రియేట్ చేస్తారో అని చెప్పి అధికారులు ఏం చేస్తారంటే ఆయన సమాధి ముందు పెద్ద రాయిని ఒకటి అడ్డంగా పెట్టి ఆ సమాధికి ఆ గుహకు అక్కడ కావలి వారిని కూడా పెట్టి దాని మీద ముద్రను కూడా వేసి ఎవరు వెళ్ళటానికి లేకుండా కావలా ఉన్నారు. అయితే ఆ రాజు ఆ రాత్రి ఆశ్చర్యకరంగా ఒక పెద్ద భూకంపము దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి రీతిలో తన దూతలను అక్కడకు పంపి ఆ రాత్రిని దొర్లించి ప్రభు బయటికి వచ్చి ఆయన పునరుద్ధరణం చెందిన తరువాత ప్రిల్లరా ఈ సంగతులన్నింటినీ కూడా అక్కడ కావలి వారు వచ్చి అయ్యా ఆయన లేచిన మాట నిజమే, ఆయన లేడిప్పుడు ఖాళీ సమాధి ఉంది అక్కడ, మేము అక్కడే ఉన్నామని చెబితే వెంటనే ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి చదువుదాం చూడండి. ఆ రోజే వాళ్ళు ప్రయత్నించారు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని కప్పిపుచ్చాలని బయటికి లోకానికి తెలియచేయకుండా ఉండాలని. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివినట్లయితే 11వ వచనం నుండి 15వ వచనం వరకు మత్తయి సువార్త 28వ అధ్యాయము దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారు. 11వ వచనం నుండి 15వ వచనం వరకు వారు వెళ్ళు చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని బడిని ఎడల మేమతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఆమెన్. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును వింటున్న ప్రియ సహోదరుడే సహోదరి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందిన సంగతి వాస్తవం. అయితే ఆ సత్యాన్ని అక్కడున్న కావలి వారు కొందరు వచ్చి ప్రధాన యాజకులతో చెప్పిన మరుక్షణం వీరేం చేస్తున్నారండి, ఇదిగో మీకు కొంత ద్రవ్యాన్ని ఇస్తాం, డబ్బుని ఇస్తాం, మీరేం చేస్తారంటే అధికారి ముందుకు వెళ్ళినప్పుడు అతనితో చెప్పేటప్పుడు మేము నిద్రపోతున్నప్పుడు ఆయన శిష్యులు చెత్తుకుపోయారని చెప్పండి. ఆలోచించండి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, వాళ్ళు ఒకవేళ కనుక నిజంగా నిద్రపోతున్నట్లే అయితే ఎలా సాధ్యపడిద్దండి? వాళ్ళకి ఎలా తెలిసిద్ది నిద్రలో ఉన్న వారికి ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతుంటే ఎలా తెలిసిద్ది అంటే అది ఖచ్చితంగా అబద్ధం అని చెప్పి, అది అబద్ధపు సాక్ష్యం అని చెప్పి అందరికీ కూడా తేటతెల్లంగా అర్థమవుతూ ఉంది. వారు కొంత ద్రవ్యాన్ని ఇచ్చారు, ధనాన్ని అతనికి ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడున్న కొందరు కావలి వారికి ఇచ్చి ఇదిగో అబద్ధ సాక్ష్యం చెప్పండి, ఏమని చెప్పండి, వారి ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారని చెప్పండి మేము నిద్రపోతున్నప్పుడు అని అంటే. ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం గమనించినట్లయితే వారు నిద్రపోతున్న వారికి ఏం జరిగిద్దో కూడా తెలియదు, కాబట్టి ఆ సాక్ష్యం చల్లదు. అయితే ఒకవేళ వారు చెప్పిందే వాస్తవం అయితే, నేటికి కూడా అది ఎందుకు రుజువు కాలేదు? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయన శిష్యులకి గొప్ప హింస కలిగింది, సంఘానికి యెరూషలేములో గొప్ప హింస కలిగింది. ఆ హింసలో ఆయనకు ఉన్న శిష్యుల్లో ఒక్కరైనా కానీ వారు పెడుతున్న బాధకి చిత్రహింసలకి తలక్రిందులుగా సిలువ వేసి చంపారు, శిరఛేదనం చేశారు, ప్రియుల బ్రతికుండ పాటనే కాల్చివేశారు, సజీవ దహనం చేశారు. ఎంత చిత్రహింసలు అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వాళ్ళకి? ఖచ్చితంగా ఒక్కడైనా కానీ భయపడి ఒప్పుకునేవాడుగా నిజమేనయ్యా మేము ఎత్తుకుపోయాం ఆయన దేహాన్ని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అది అబద్ధం. ఏది అబద్ధం అంటే ఆయన దేహాన్ని శిష్యులు ఎత్తుకుపోలేదు, నిజంగా ఆయన పునరుద్ధానం చెందినవాడిగా ఉన్నాడు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు ఒక్కరైనా కానీ ఆ గొప్ప హింసలో ఒప్పుకోలేదు అంటే అది ఖచ్చితంగా వాస్తవమైంది అని చెప్పి నేను ఈరోజు నా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఏడు చోట్ల ప్రియులరా ఆయన పునరుద్ధానమును గురించి తన్ను తాను పునరుద్ధానపు శరీరంతో ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భాలను నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పలుమార్లు ప్రత్యక్షమయ్యాడు తన బిడ్డలందరికీ కూడా. ఒకసారి చదువుదాం చూడండి, మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మీరు గమనించినట్లయితే అక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వారు ఎవరు అంటే మగ్దలేని మరియా, అలాగే వేరొక మరియా. వీరిద్దరూ వేకూజామనే విశ్రాంతి దినం గడిచిన మరుక్షణం ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి వద్దకు వచ్చారు. అయితే అప్పటికి ఆ రాయి దొర్లించి ఉంది, ఖాళీగా ఉంది సమాధి. అక్కడ ఒక దేవదూత చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతుంది. ఏమనంటే ఎందుకు మీరు ఇక్కడ ఎదుగుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు మీరు వెళ్ళేలోపే ఊరిలో ఉంటాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు అని చెప్పి వారు ఆ దూత వారితో చెప్పిన ఆ మరుక్షణం వారు వెంటనే ఆ విషయాన్ని ప్రియులరా తీసుకుని
అక్కడ ఉన్న శిష్యులకు, గ్రామంలో ఉన్నటువంటి శిష్యులకు చెప్పడానికి వచ్చినట్లుగా మొట్టమొదటి సందర్భం మనకి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందిన తర్వాత మగ్దలేని మరియకు వేరొక మరియకు కనబడిన ఆ సందర్భం ఇక్కడ మనకి 28వ అధ్యాయం మత్తయి సువార్తలో కనబడుతుంది. అలాగే రెండవ సందర్భంలో మనం చూసినట్లయితే ఒంటరిగా మరి ఒకటి ఉన్నప్పుడు మరి ఒక కనబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. యోహాన్ సువార్త 20వ అధ్యాయము 11-18 వచనాలు మీరు చదువుకోనండి. అక్కడ ఒక 2 వచనాలు నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యోహాన్ సువార్త 20వ అధ్యాయము 11-18 వచనాలు మనం గమనించినట్లయితే ఈ రీతిగా ఉంది అక్కడ. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడను కాలవైపున ఒకడను కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పాను. ఆ మాట ఆమె ఈ మాట చెప్పి వెనుకతొట్టు తిరిగి యేసు నిలిచి ఉండుచుచును కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎదుగుచున్నావని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎళ్ళ ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పము, నేను ఆయన ఎత్తుకుని పోదునని చెప్పను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమునందు వాక్యం నుండి వారందరితో కూడా దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్న విషయం ఏమంటే, నా యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడు పునరుద్ధానుడే తిరిగి లేచాడు, ఆయన చనిపోయలేడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన తన్ను తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు పలుమార్లు. మొదటిగా మగ్దలేని మరియ, వేరొక మరికి, ఇప్పుడు మరియకు ఒంటరిగా ఏడుస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆమెతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మరొకటి మనం గమనించినట్లయితే మధ్యాహ్నపు వేళ, ప్రియులరా, మిట్ట మధ్యాహ్నపు వేళ ఆయన అమ్మాయి అనేటువంటి దారిలో ఇద్దరు వ్యక్తులు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ. వారితో ఆ వాక్యాన్ని కూడా చూద్దాం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము ప్రియులరా 13వ వచనం నుండి మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మీరు 35వ వచనం వరకు కూడా చదువుకోనండి. మీకు అక్కడ చాలా స్పష్టంగా అమ్మాయి అనేటువంటి ఒక గ్రామానికి, ఇద్దరు యెరూషలేము ఆమర దూరంలో ఉన్నటువంటి ఆ అమ్మాయి అనే గ్రామానికి వెళుతూ సంభాషించుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకి వారితో కలిసి నడుస్తున్న సందర్భంలో ఆయనను వారు గుర్తుపట్టలేదు. అప్పుడు ఏసఐ అడుగుతున్నాడు, అయ్యా మీరు దేని గురించి సంభాషించుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, అప్పుడు వాళ్ళలో ఒక అతను అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నజరేతులో ఉండు, నీకు అసలు తెలియదా దేని గురించి ఆమె మాట్లాడుతుంటే, యేసు గురించి, ఆయనను ఇప్పటికే సిలువేసి 3 దినాలు అయ్యింది, ఆయన గురించి నీకు తెలియదా అని చెప్పి వారు మాట్లాడుతున్న సందర్భాన ప్రభుని యేసుక్రీస్తు వారితో లేఖనాలను బోధిస్తున్న సందర్భంలో, లేఖనాలను బోధిస్తూ ఉండగా సాయంత్రం అయ్యేటువంటి సమయానికి వారు ఒక చోట ఉండమని ప్రభుని వారితో పాటు బలవంతం చేస్తే వారితో పాటు ఆయన ఉంటాడు. అక్కడ తర్వాత ఆయన అదృశ్యమై వెళ్ళిపోయినాక ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మనలో మండలేదా? ఆయన ఎవరో కాదు నిజంగా, పునరుద్ధరణుడైనటువంటి మన క్రీస్తే, యేసు క్రీస్తే అని చెప్పి వారు మాట్లాడుకుంటున్న విషయం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదట స్త్రీలే సాక్షులుగా ఉన్నారు, మగ్దలేని మరియా, వేరొక మరియా, తర్వాత మరియకు, మరిలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తులకు, తర్వాత 4వదిగా మనం గమనిస్తలే 7 యెరూషలేములో మేడగదిలో 11 మంది అపొస్తలులు ప్రార్థన చేస్తూ ఉండగా, మార్కు సువార్త 16వ అధ్యాయము 14-16 వచనాలను చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14-16 వచనాలను మనం గమనించినట్లయితే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించును, మరియు మీరు సర్వలోకమును వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనం ప్రకారంగా మనం అర్థం చేసుకునవచ్చు, 11 మంది శిష్యులు, అపొస్తలులు ఒకే చోట ఉన్నారు, బట్ కానీ ఏ ఒక్కరు కూడా ఆయనను ఇంకా పునరుద్ధానం చెందాడు అనేటువంటి విషయాన్ని నమ్మని వారిగా అపనమ్మకతో ఉన్నారు. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడి మనసుకి ఎంతో బాధ కలిగింది, అందుకని వారిని అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మీరు నమ్మండి, నేనే మీ ప్రభువుని పునరుద్ధానం చెందాను, సమాధిలో లేను, మృతులలో లేను, మరణాన్ని గురించి తిరిగి లేచాను, మీరు ఇప్పుడు వెళ్ళి సర్వసృష్టికి ఈ వార్తనే సువార్తగా ప్రకటించండి అని చెప్పి వారిని పంపుతున్నట్లుగా మనం 4వ సందర్భంలో చూస్తున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, వారం రోజులు గడిచిపోయిన తర్వాత, అంటే అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు 3 రోజుల తర్వాత సమాధుల నుండి తిరిగి లేచినాక వారం రోజుల పాటు ఆయన భూమి మీద ఉన్నాడు.
పునరుద్ధానపు శరీరంతో వారం రోజుల తర్వాత కరెక్ట్గా 8వ రోజున ఆయన మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనాలలో 11 మందికి ఆయన మరలా అక్కడ కనబడుతూ ఉన్నాడు తన శిష్యులకు. యోహాను సువార్త ఒకసారి చూద్దామా 20వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక అవిశ్వాసివయ్యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నందు వాక్యం వింటున్నా నీవు నేను మనము ధన్యులం. ఆయన శిష్యుల కంటే, ఆయనను పునరుద్ధానపు శరీరంతో చూసిన ఆ అపోస్తులుల కంటే, ఆ తోమా కంటే మనము ధన్యులం. కారణం, వారు చూసేంత వరకు కూడా అల్ప విశ్వాసంతో ఉన్నారు, చూచిన తర్వాత నమ్మారు. బట్ కానీ నీవు నేను మనం ఎవ్వరమును చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాడు, కానీ మనం ఎవ్వరము చూడలేదు. ఆయన సిలువును మోసినప్పుడు మనం చూడలేదు. ఆయన మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని తిరిగి లేపినప్పుడు మనం చూడలేదు. చనిపోయిన 4 రోజులైన సమాధిలో ఉన్నటువంటి లాజరును ఒక్క మాటతో లాజరు లేచి బయటకు రానగానే జీవంతో బయటకు వచ్చిన సంగతిని మనం చూడలేదు. ఏమి మనం చూడకపోయినా, సమాధి చేయబడిన యేసును మనం చూడకపోయినా, పునరుద్ధరణ చెందిన ఆయన రూపాన్ని మనం చూడకపోయినా, నీవు నేను విశ్వసిస్తున్నావు, ఎస్ నిజంగానే నా యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నా పాపముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం సిలువలో బలియాగమయ్యాడు. తన మరణ తను మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆయన బ్రతికి ఉన్నాడు, మృతులు లేడు, సజీవుడు. ఆయన చనిపోయిన బ్రతికాడు, ఆయనకు మరణం మీద అధికారం ఉంది అని విశ్వసించే నీవు నేను మనము ధన్యులం. ప్రియులరా, మనం గమనించినట్లయితే ఇప్పటికీ 8 రోజులైందంటండి, 8 దినములైన తర్వాత ఆ 26వ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత సమాధిలో నుండి సజీవుడై తిరిగి లేచినాక, బ్రతికినాక 8 రోజుల పాటు ఆయన భూమి మీదే ఉన్నాడు. ఆయన 8 దినములైన తరువాత ఆయన శిష్యులకు వచ్చి కనబడుతూ అంటూ ఉన్నాడు. ఆ తోమలో ఉన్న అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని బట్టి వచ్చిన గాయాల్లో వేలు పెట్టి చూడమని. అప్పుడు వెళ్ళి చూసి నమ్ముతున్నాడు, దేవా నా ప్రభు అంటున్నాడు. అయ్యా నువ్వు చూచి నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయం నుండి వాక్యం వింటున్నాడు, నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలివి నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను ధన్యుడను, మనము ధన్యులం. ఎందుకంటే మనం చూడకపోయినను మన ప్రభువును విశ్వసించాం, రక్షకుడికి అంగీకరించాం. అయితే ఆఖరిగా ప్రియ దేవుని బిడ్డలు మనం గమనించినట్లయితే తన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చూద్దాం. సుమారు 500 మందికి పైగా ఉన్నారండి, 500 మందికి అట్ ఏ టైం తన్ను తను సజీవునిగా పునరుద్ధరణ శరీరంతో కనపరుచుకున్నాడు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడిను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన చనిపోయలేడు, సమాధిలో లేడు, మృత్యుంజయ ఉన్నాడు. ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని నీవు నేను కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఎన్నో ఆధారాలు పరిశుద్ధ గ్రంథం ముందు మనకు ఉన్నాయి. ఆయన పునరుద్ధరణ చెందిన తర్వాత వెళ్ళిపోలేదు. 8 రోజుల పాటు ఈ భూమి మీద ఆయన తను సజీవునిగా తన శిష్యులకు, కొందరు స్త్రీలకు, 500 మందికి పైగా ఉన్న పురుషులకు ఒకేసారి ఆయన కనపడ్డాడు. చివరిగా ప్రియులరా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3 నుండి 8వ వచనాల్లో అక్కడ ఉన్నటువంటి అపోస్తులతో ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ వచ్చేవారికి కూడా మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు మీరు ఒకసారి చదువుదాం, చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, 3 నుండి 8వ వచనాలలో మనం గమనించినట్లయితే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినములు వరకు వారికి అగుపడుచు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహోను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చును, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనెను. కాబట్టి వారు
కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పను. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చంపడిన తర్వాత సమాధిలో పునరుద్ధరణుడు తిరిగి లేచిన తర్వాత దరిదాపు 40 దినాలు అంటండి, 40 దినాలు 40 డేస్ హీ హాస్ షోడ్ హిమ్సెల్ఫ్, హీ హాస్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ డిసైపుల్స్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ హిమ్, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలందరికీ, ఆయన యొక్క శిష్యులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సజీవమైనటువంటి పునరుద్ధానపు ఆ దేహాన్ని చూపించుకున్న సజీవుడైన దేవుడిగా యేసుక్రీస్తు ప్రభు మన ముందు అన్నాడు. ప్రియులరా, అందుకని మనం భయపడకూడదు, దేనికి వెరవకూడదు. రక్షణ స్వార్థం ప్రకటించే విషయంలో మనం విత్ బోల్డ్నెస్ ధైర్యంగా దత్తపుత్రాత్మ చేత ముద్రింపబడ్డామని, సజీవుడైన దేవుని కొరకు పునరుద్ధానపు శక్తిని మన జీవితంలో కలిగిన వారమై, ఈ పునరుద్ధానంలో నీవు నేను ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు చేసిన ప్రతి బోధ కూడా పునరుద్ధానము చేత ముద్రింపబడింది. ఒక విషయంలో నిజంగా మనం దేవుని స్తుతించాలి. ఏ విషయం అంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడిన తరువాత అంతటితో బైబిల్ ముగింపబడలేదు. ఆయన పునరుద్ధానం చెందిన విషయాన్ని కూడా, ఏ రోజు పునరుద్ధానం చెందాడో, పునరుద్ధానం చెందిన తర్వాత ఎన్ని దినాలు ఈ భూమి మీద నివసించాడో, ఎవరెవరికి కనపడ్డాడో, అన్ని చక్క డీటెయిల్గా మెన్షన్ చేయబడ్డాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాలేదు అనడానికి నీకు అవకాశం లేదు, ఆయన నిజమైన దేవుడు కాదు అనడానికి నీకు నాకు ఏ విధమైన హక్కు లేదు. అంతేకాదు, ఆయనలో ఉన్న మహిమ, పునరుద్ధానపు శక్తి, సమాధిని తిరిగి లేచిన ఒకే ఒక్క నిజ దేవుడు యేసయ్య అని చెప్పి నీవు నేను యువదకాల సమయం నందు అంగీకరించిన వారు, దేవుని వాక్యానుసారంగా పునరుద్ధానపు శక్తి చేత మనందరమును కూడా నింపబడి, మరి మొట్టమొదటి సాక్షులు ఎవరండి ఆయన పునరుద్ధానం గురించి? స్త్రీలు. మత్తయి సువార్త 28:6 ప్రకారంగా మనం చూస్తే స్త్రీలే మొదటిగా ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించడానికి బయటికి వెళ్ళారు. మరి ఈరోజు ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఒక్కరికైనా నువ్వు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డగా ఉన్నావా? నా ప్రియ సహోదరుడు సహోదరి, మన ఆత్మీయ జీవితంలో పునరుద్ధాపన శక్తిని మనం కలిగి ఉన్నామా? ఇంకా అపనమ్మకంతో, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో మనం బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుందాం. దేవుడు ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. నువ్వు ఇష్టపడితే, నువ్వు అనుకుంటే నాతో ఈ వాక్యం దేవుడు మాట్లాడింది అని చెప్పి నువ్వు గనక అనుకుంటే, నా ప్రియ సహోదరి సహోదరుడు, నాతో పాటు ప్రార్థనలోకి భవించు. ప్రభువా, ఇక ముందైనా నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తానయ్యా, నీ పునరుద్ధానం శక్తి చేత నన్ను ముద్రించినందుకు వందనాలు ప్రభువా అని ప్రభువును బట్టి మా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలోకి భవించండి. మహాగుణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, ప్రభువా, డెడ్ ఆర్ అలైవ్, చనిపోయినా లేక బ్రతికినా అనే ఈ అంశం ద్వారా, ప్రభువా మృతమా లేదా జీవమా అనే ఈ అంశం ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలతో మీరు మాట్లాడి, నీవు మృతులలో లేవని, అయినా మృత్యుంజయుడివై తిరిగి జీవంతో లేచిన దేవుడిగా మాకున్నావని, పునరుద్ధానము శక్తిని మాకిచ్చావని, మేము నీ సన్నిధిలో దాని మృతులముగా కాకుండా ఆత్మీయ జీవితంలో జీవాన్ని కలిగి నీ మహిమ కొరకు, నీ రాకడ కొరకు, నీ పునరుద్ధానమును మరణమును గురించి ప్రకటిస్తూ నీ కొరకు సాక్షులుగా జీవించేటువంటి బుద్ధి జ్ఞానము నాటి కృపనిచ్చి నడిపించమని యేసు సర్వశక్తి కలిగిన నామందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.